లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం తెలంగాణ 99 ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అఖండ భారతదేశ స్వప్నం నేడు సాకారమైంది. 133 కోట్ల భారతీయులు సగర్వంగా తలెత్తుకు తిరిగేలా చేసింది భారత ప్రభుత్వం. స్వాతంత్రం సిద్ధించి 7 దశాబ్దాలైనా నెరవేరని స్వప్నం నేడు సాకారమైంది. కశ్మీర్ను భారత్ నుంచి వేరు చేసేందుకు జరుగుతున్న కుట్రలు కుతంత్రాలకు చరమగీతం పాడుతూ మోడీ సర్కార్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం ఇప్పుడు దేశ ప్రజల గుండెల్లో మార్మోగుతోంది. మిగతా రాష్ట్రాల మాదిరిగా భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ మారింది. 2 ప్రధానులు, 2 రాజ్యాంగాలు, 2 జెండాలు వద్దు అంటూ ప్రాణార్పణ చేసిన భారతదేశ ముద్దుబిడ్డ శ్యాంప్రసాద్ ముఖర్జీ నినాదాన్ని నేడు మోడీ సర్కార్ సుసాధ్యం చేసింది. భారత్ నుంచి కాశ్మీర్ను విడదీస్తున్న ఆర్టికల్ 370(35A)ను రద్దు చేస్తూ మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భారత ఖ్యాతిని హిమాలయాల ఎత్తుకు చేర్చింది. పార్లమెంట్ సాక్షిగా కేంద్రం తీసుకొచ్చిన ఆర్టికల్ 370(35A) నిబంధనల రద్దు నిర్ణయాలపై దేశమంతటా పౌరులు సంబరాలు జరుపుకుంటున్నారు. భారతదేశంలో కాశ్మీర్ అంతర్భాగమన్న సందేశాన్ని నేడు కేంద్రం రుజువు చేసి చూపించిందన్న సంతోషం కోట్లాది ప్రజల్లో నెలకొంది. ఇలా దేశమంతటా పండుగ జరుపుకుంటుంటే కొన్ని పక్షాలు మాత్రం కుట్రపూరితంగా వేర్పాటువాదుల వాదనకు మద్దతు పలుకుతున్నాయి. అంబేద్కర్ కలలుగన్న భారతావనిలో నిరుపేదలకు అందాల్సిన ఫలాలు దేశమంతా లభించినా జమ్మూ కాశ్మీర్లో మాత్రం లభించలేదు. దేశవ్యాప్తంగా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు రిజర్వేషన్ ఫలాలు అందించినా జమ్మూ కాశ్మీర్లో నివసిస్తున్న బడుగు బలహీన వర్గాలకు మాత్రం ఆ ఫలాలు దగ్గరలేదు. రిజర్వేషన్లు అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి అక్కడ ప్రజలది. కేవలం కొందరికి మాత్రమే లబ్ధి చేకూరేలా తీసుకొచ్చిన ఆర్టికల్ 370(3)తో కొన్ని వర్గాలు మాత్రమే ఆ ఫలాలను దక్కించుకున్నాయి. కేంద్రం తీసుకొచ్చిన తాజా నిర్ణయంతో ఇక ఒక దేశం ఒకటే రాజ్యాంగం పరిడవిల్లతుంది. 7 దశాబ్దాలుగా వేల మంది భారతీయులు దేశ రక్షణ కోసం అశువులు బాశారు. భారతమాత రక్షణలో సమిధులయ్యారు. భూలోక స్వర్గంగా ఉన్న కాశ్మీర్ తీవ్రవాదులకు స్వర్గధామంగా నిలిచింది. సాధారణ కాశ్మీరులు ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా మారి తీవ్రవాదానికి ఆకర్షితులవుతుంటే అందుకు కారణం అక్కడ స్థానిక ప్రభుత్వాలు, కాంగ్రెస్ పార్టీ విధానాలే. కాశ్మీర్ అనంతనాగ్ గుహల్లో కొలువైన పరమశివుణ్ణి దర్శించుకోవాలన్నా ఇబ్బందే. దేశంలోని ఆలయాన్ని దర్శించుకోవాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి. కాశ్మీర్ పండితుల కులదైవమైన శారదామాత సరస్వతీదేవి ఆలయాల్లోకి వెళ్లాలంటే సాధ్యం కాదు. ఇందుకు కారణం అక్కడి పాలకులు, వారితో పాటు ఆర్టికల్ 370 మాత్రమే. తాజా నిర్ణయంతో భారతదేశం సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిందని చెప్పాల్సి ఉంటుంది. దేశం గురించి నిర్ణయం తీసుకోవాలంటే ధైర్యం కావాలి. అది మోడీకి సంపూర్ణంగా ఉందన్నారు హోంమంత్రి అమిత్ షా. కాశ్మీర్ ఎప్పుడూ భూతల స్వర్గంగా ఉంటుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలవుతాయి. అధికారం కోసమో మరెందుకో మోడీ సర్కార్, ఎన్డీఏ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోలేదు. బీజేపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగానే తాజా నిర్ణయం తీసుకుంది. కాశ్మీర్లో ఇకపై 3 కుటుంబాల ఆధిపత్యం చెల్లదు. సామాన్యులే కాశ్మీర్లో ఏలికలవుతారు, అధికారం చెలాయిస్తారు. కాశ్మీర్లో ఇక దేశమంతటా వర్తిస్తున్న విధానాలే అమలవుతాయి. దేశంలో ఏ పారిశ్రామికవేత్త అయినా కాశ్మీర్ వెళ్లి ఇక పరిశ్రమలు ప్రారంభించవచ్చు. తీవ్రవాదంతో కల్లోలంలా మారిన కాశ్మీర్ను అభివృద్ధి పట్టాలెక్కించవచ్చు. అందుకు ప్రధాని మోడీ, అమిత్ షా జోడీ నవశకాన్ని ఆవిష్కరించింది. భారతదేశ ఔన్నత్యాన్ని హిమాలయాల ఎత్తు ఎగిరేలా చేసిన ధీరుడిగా ప్రధాని నిలిచిపోతారు. కులాలకు, మతాలకు అతీతంగా భారతీయులందరూ పొంగే సందర్భం ఇది.